హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారో మరియు ఎవరైతే యాభై ఏడు ఎండ్లు నిండి కొత్తగా అప్లై చేసి ఉన్నారో వారి కోసం అయితే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వారైతే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మనం చేసే లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావడం జరుగుతుంది అయితే ఆసరా పెన్షన్స్ ఇంకా రాలేదు పంపిణీ కేంద్రాల చుట్టూ బాధితుల ప్రదీక్షణలు పెంచన్ల కోసం నిరీక్షిస్తున్న లబ్ధిదారులు పేదరికంలో మగ్గుతున్న వృధులు ఉత వితంతులు దివ్యాంగులు ఒంటరి మహిళలకు చేనేత కార్మికులకు గీత కార్మికులకు నెల నెల ఆసరా పథకం ద్వారా పింఛన్లు ఇచ్చి సామాజిక భద్రత కల్పించాలన్న ప్రభుత్వ ఆశయానికి నిధుల సమస్య ఏర్పడింది ప్రతీ నెల మొదటి వారంలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాల్సి ఉన్న ఈ నెలలో ఇప్పటికీ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఆసరా పింఛన్ల నిధులు విడుదల చేయకపోవడంతో పంపిణీ ప్రక్రియ ప్రారంభానికి నొచ్చుకోలేదు ఫలితంగా బాధితులకు నిరీక్షణ తప్పడం లేదు నిధులను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉన్న సర్కారు జాప్యం చేస్తుంది బాధితులు గ్రామ పంచాయతీ తపాలా కార్యాలయాల పంపిణీ కేంద్రాల చుట్టూ పడిగాపులైతే కాస్తున్నారు అయితే ఇంకా కొత్త వారి కోసం విషయానికి వస్తే పాత పింఛన్ల నిధుల సమస్యల వెంటాడుతుండగా ప్రభుత్వం కొత్తగా యాభై ఏడు సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ మంజూరు చేస్తామని ప్రకటించింది అన్ని జిల్లాల్లో ఎదురు చూస్తున్న నిరుపేద వృధులకు ఆసరా పింఛన్ల కోసం రెండు వారాలుగా పంపిణీ కింద చుట్టూ తిరుగుతున్నారు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పింఛన్లు ఇవ్వడం లేదని తపాలా కార్యాలయ సిబ్బందులు చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు పింఛన్లు అందకపోవడంతో బాధితులు అవస్థలు పడుతున్నారు అయితే కొత్త పింఛన్లు వచ్చేసి ఈ నెలలో పరిశీలనకు వచ్చే అవకాశం ఉండగా అయితే ఈ నెలలో అయితే పరిశీలనకు రాలేదు వచ్చే నెలలో పంచాయత్ సెక్రటరీ ద్వారా పరిశీలించి తర్వాత నవంబర్ లేదా డిసెంబర్ నెలలో మంజూరు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ